ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేస్తే ఊరుకుంటా? అది మా నాన్నగారు ఆస్తి, వాడు అపసొమ్ము కాదు. వాళ్ళు రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి, అర్థమైందా? ఇంగ్లీష్ లో కూస్తావేంటి, తెలుగులో కూయడం రాదా? డోంట్ టాక్ నాన్ సెన్స్. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తప్పతాగి చిందులు వేస్తున్నావుట? ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అలా ఉంచు, మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి, అసలు నీ ఉద్దేశం ఏమిటి? రావడం మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్లచీరలు పట్టుకొచ్చి ఈవిడికి చుట్టిపరాయి కాయ అందనుకో, బార్బర్ ను పిలిచి జుట్టు అంతా గుండెకి. యాస్తి చూస్తున్న గారికి ధైర్యం, ఇందులో మా ఆట మాకు ఇచ్చే యాస్తి మా నాన్న పెట్టుబడి వల్ల పెరిగింది. ఓరే అప్పలకొండా, మీ బాబు నాకు ఇచ్చేళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళుతుంది. అలా వ్యాపారం ఆపండి. రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెదవేశాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొచ్చిందా? మీరెవతలో వెంటేసుకున్న ఊరు మీరు తిరుగుతున్నారట, నిజమేనా? నిజం, నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను, నువ్వేం చేసుకుంటా? అయినా ఇంత పెద్ద కొంపు ఉండగా నా లప్పగేతో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. ముసల్తానా? ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ